हेलो वेलकम बैक टू माय चैनल। ఈరోజు నేను చూపించే రెసిపీ ప్రోటీన్ పౌడర్. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. దీనికి ఇది మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పోరేజ్ లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇది సన్ఫ్లవర్ సీడ్స్, ఈ స్పూన్తో 3 స్పూన్స్ తీసుకున్నాను నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ 3 స్పూన్స్ తీసుకున్నాను ఈ స్పూన్తో. ఇవి వాటర్మిలన్ సీడ్స్, ఇవి కూడా సేమ్ 3 స్పూన్స్ తీసుకున్నాను ఈ స్పూన్తో. అలానే బాదం పప్పు కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను. అలానే ఓట్స్ కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ 1/2 కప్ ఆఫ్ పీనట్స్ పల్లీలు అండ్ 1/3 కప్ ఆఫ్ జీడిపప్పు. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం 1 by 1. ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం. 1/2 కప్ ఆఫ్ పల్లీలు, ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నాం, సన్ఫ్లవర్ సీడ్స్, జస్ట్ 1 మినిట్ వేయిస్తే చాలు. గుమ్మడి గింజలు వేయించుకున్నాం, ఓట్స్ వేయించుకున్నాం. ఇప్పుడు బాదం పప్పులు కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం 1 నిమిషం. మనం ఇవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా ఒక్కొక్క నిమిషం కోసం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక మిక్సీ చేద్దాం. మిక్సీ చేసాక మళ్ళీ చూద్దాం. సో నేను ఇది పౌడర్ చేసుకున్నాను. ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్, 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాం అంతే. 1 నిమిషం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మళ్ళీ చూస్తాం. సో మన ప్రోటీన్ పౌడర్ తయారైపోయింది. ఇది చాలా హెల్దీ, మమ్స్ బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది మిల్క్లో మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. అలా చేసే వాళ్ళు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అయితే స్లిమ్ మిల్క్లో కానీ కఫ్ మిల్క్లో కానీ మిక్స్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే ఇలా తినలేమనుకుంటే ఇది పోరెడ్జ్ లాగా చేసుకుని కూడా తినొచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇది మిల్క్లో మిక్స్ చేసుకున్నప్పుడు షుగర్ బదులు బెల్లం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని బాయ్ బాయ్, సీ యూ ఆల్ సూన్.